వచ్చే ఆదివారము మన యొక్క తమ్ముడు డేవిడ్ నయోమి శ్రీను వారి గృహములో కృతజ్ఞత కూడిక ఉన్నది, జ్ఞాపకాల కూడిక. మన మధ్యలో ఉన్నటువంటి నరసింహరావు గారు గడిచిన దినాల్లో మనల్ని విడిచిపెట్టి వారు విశ్రాంతిలోకి ప్రవేశించారు. కాబట్టి వచ్చే ఆదివారము వారి గృహములో ఈ యొక్క కూడిక జ్ఞాపకార్థగా కూడిక ఉన్నది. కాబట్టి ఉదయము మనం దేవుని మందిరంలో ఆరాధన చేసుకోవాలి. మరి నయోమి అడిగింది మధ్యాహ్నం పెట్టాలి అని పాస్టర్ గారు అని అడిగిందని స్వాతి నాకు తెలియచేసింది. అయితే మధ్యాహ్నం పెట్టాలంటే ఇక్కడ ఆరాధన కంపల్సరీగా జరగాలి. కాబట్టి మరి ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు ఇక్కడ ఆరాధన జరుగుతుంది, 11:30 వరకు. తర్వాత అంటే కీర్తనలు అయిపోయేంత వరకు ఇక్కడ ఆరాధన జరుగుతుంది. కీర్తనలు అయిపోయిన తర్వాత మనం వాళ్ళ ఇంటి దగ్గర మిగతా గంట గంటన్నర ఆరాధన అక్కడ జరుగుతుందని జ్ఞాపకం చేసుకుంటాం, మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఇంట్లో వెళ్ళాలని మనం చేస్తున్నాం. భోజనాలు ఉన్నాయా, చేసుకొని వచ్చేయాలా? ఓకే, భోజనాలు ఉన్నాయి, అందుకని మేము వచ్చేయండి. అండి అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా.